నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో సభా వేదిక వద్ద ఏర్పాట్లు. పరిశీలించిన రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. నగిరి కుశస్థలి నదిలో అక్రమంగా తోడుతున్న ఇసుక అక్రమాలను అరికట్టాలి. ఆర్టీఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించిన సిపిఐ పార్టీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య. 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకోవటం చట్టరీత్యా నేరం. వెల్లడించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కరుణ కుమార్. నేడు గురు పౌర్ణమి పురస్కరించుకుని ఆధ్యాత్మిక తిరుపతి నగరంలో సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచి సాయిబాబా ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. వార్తల్లోని వివరాలు. ఇసుక తీసేసి కుశస్థలి నదిని ఎడారిగా మార్చిన బైనం భవిష్యత్తులో నగిరి ప్రజలకు నీటి కొరత ఏర్పడుతుందని నగిరి ఆర్టీఓ కార్యాలయం దగ్గర సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, పట్టణ కార్యదర్శి వేలన్ భాష డిమాండ్ ధర్నా నిర్వహించారు. గత కొంతకాలంగా నగిరి కుశస్థలి నందు ఇసుక దోపిడీ తీవ్రంగా జరుగుతుందని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో నగిరిలో ఉన్న రెవెన్యూ ఆర్డీఓ కార్యాలయం స్థానిక పోలీసు యంత్రాంగానికి, డిఎస్పీకి అనేక సందర్భాల్లో ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇచ్చినా కనీసం అధికారులు చీమకుట్టినట్లు కూడా లేదని, ఈ రోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 2 రోజుల ముందు పోరాటం చేసినా ఫలితం లేదని తెలిపారు. అందుకే ఈ రోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నగిరి ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇప్పటికైనా కుశస్థల నందు విచ్చలవిడిగా ఇసుక తోడేయడం వలన గ్రౌండ్ లెవెల్లో నీటి మట్టం తగ్గి భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని, ఈ రోజు తెరని దళితులు కేటాయించిన శ్మశానాల్లో కూడా ఇసుక తోడేయటం, రైతుల పొలాల దగ్గర ఇసుక తోడటం ఎన్ని జరుగుతున్నా నగిరిలో అధికారులు చోద్యం చూస్తున్నారని పేర్కొన్నారు. దీనిపైన సిపిఐ పార్టీ అనేక పోరాటాలు చేసినా కనీసం అధికారులు స్పందించకపోవటం దుర్మార్గమైన చర్యని, అధికారులు ప్రజల కోసం పనిచేస్తున్నారా, కొంతమంది అధికార పక్షం వారికి పనిచేస్తున్నారా అనే అనుమానం కలుగుతోందని తెలిపారు. నీటి కొరత రాకుండా చూడాలని సిపిఐ పార్టీ కోరుతోందని పేర్కొన్నారు. ఇసుక కార్యక్రమాలను అరికట్టకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి భాష, సిపిఐ పార్టీ నాయకులు శేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు నగిరిలో కుశస్థలి నందు జరిగేటువంటి ఈ యొక్క ఇసుక అక్రమాన్ని ఖండించాలని అనేక సందర్భాల్లో అరికట్టాలని సిపిఐ పార్టీ తరఫున మేము అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ కనీసం అధికారులు స్పందించలేదు. ఈ రోజు ఇసుకని అక్కడ ఉన్నటువంటి తెరని దళిత వాడు కేటాయించిన శ్మశానాన్ని కూడా ఈ రోజు తోడేసినాయి. అదేవిధంగా రైతు పొలాల దగ్గర ఇసుక తోడుతున్నా కూడా అధికారులు మాత్రం ఎలాంటి కనీస స్పందన కూడా కనుగొని, ఈరోజు రెవెన్యూ అధికారులు ఎవరితో పనిచేస్తున్నారని మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు పోలీసు యంత్రం కలిసి ఇసుక అక్రమాన్ని అరికట్టకపోతే ఈ రోజు ఆర్టీఓ కార్యాలయం దగ్గర కార్యక్రమం చేస్తున్నాం. నిరసన కార్యక్రమం లేని పక్షంలో మేము జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ సమస్య దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు కొంతమంది ఈరోజు ఇసుక పైన ఆధారపడి ఈరోజు ఇసుకను దోచేస్తున్నారు. ఇసుక తీసేయడం వల్ల నగిరిలో నీటి భూగర్భ జలాలు తగ్గిపోయి నీటి కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటన సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి టూర్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చే చిత్తూరులో అమూల్ డైరీ, సిఎంసీ హాస్పిటల్ శంకుస్థాపన చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల ముందు డైరీని పునః ప్రారంభిస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇందులో భాగంగా చిత్తూరులో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే చిత్తూరు సీఎంసీలో పేదలందరికీ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించాలని భావించినప్పటికీ ఈ ప్రాంతంలో చెరుకు సాగు తగ్గిందన్నారు. ఇక్కడ రైతులకు ఎక్కువగా ఉపయోగపడేది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని, వచ్చే సీజన్ కు గవర్నమెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. 32 కోట్ల డైరీ బకాయిలు చెల్లిస్తున్నామని, ఇప్పటికే ఆ నిధులు కలెక్టర్ కు ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. డైరీ ఉద్యోగస్తులకు 11 కోట్ల బకాయిలు కూడా త్వరలో చెల్లిస్తామని, అమలు వచ్చాక రైతులకు ధరలు పెంచారని, తద్వారా వివిధ ప్రైవేటు డైరీలు కూడా రేట్లు పెంచి రైతులకు అందిస్తున్నాయని తెలిపారు.
అలాగే చిత్తూరు డైరీలో స్క్రాప్ టెండర్లలో గోల్మాల విషయంపై ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతి విషయంలో కూడా కుట్ర చేస్తోందని విమర్శించారు. రేపు జరగనున్న బహిరంగ సభలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ సగిలి షణ్ముఖన్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు మన జిల్లాలో వారు ఏదైతే ఎన్నికల హామీలు ఎన్నికల ముందు పాదయాత్రలు ఇచ్చారో అవన్నీ కూడా పూర్తయినట్లయితుందని చెప్పి తెలియజేస్తాను. ఎంతేదంటే మన జిల్లాలోనే ఎక్కువగా ఈ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కాబట్టి పాడి పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే 5 రూపాయలు చెల్లిస్తామని చెప్పి ఆ తర్వాత ఆలోచన చేసి అమూల్ సంస్థను తీసుకొచ్చి 5 రూపాయల నుంచి ఈరోజు 20 రూపాయల దాకా లీటర్కు పెంచడం జరిగింది. పెంచిన తర్వాత ప్రైవేట్ డైరీలు కూడా పెంచక తప్పలేదు. అందుచేత అందరికీ కూడా మంచి ధరలు వస్తూ ఉన్నాయి. అందరూ కూడా ఎక్కువ రైతులందరూ కూడా ఎక్కువ పాడి పరిశ్రమపై దృష్టి పెట్టారు. ఇది చాలా ఎక్కువ ఆదాయ వనరులు కలిగించేదిగా ఉంటుంది రైతులకు. మరి దీనికంతా కూడా ప్రధానంగా వారు ఎన్నికల ముందు చెప్పిన హామీనే ఈరోజు రైతులందరినీ కూడా బాగా ఈ పాడి పరిశ్రమ వైపు ముందు చూపే విధంగా చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తాం. అమూల్ డైరీ ప్రారంభించడంతో మహిళా రైతులకు వరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటనలో భాగంగా పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్ల పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందని, రైతులు వ్యవసాయం ద్వారానే కాకుండా పాడి పరిశ్రమ ద్వారా ఆదాయం పొందవచ్చునని తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో పాలకు లీటర్లకు అదనంగా 4 రూపాయలు ఇవ్వటం జరుగుతుందని చెప్పిన మాట కోసం ముఖ్యమంత్రి మంగళవారం చిత్తూరు పర్యటన అమూల్ పాల డైరీని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో అమూల్ డైరీకి పాలు పోయటంతో లీటర్ పాలకు అదనంగా 15 అధిక ధర వస్తుందని, దీనివల్ల మహిళలకు ఎంతో ఉపయోగముందన్నారు. ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్తో సమానమని నమ్మిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 98.5% హామీలను అమలు చేయటం జరిగిందని తెలిపారు. నవరత్నాల పథకంతో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి నవరత్నాల పథకాల ద్వారా సంక్షేమ పథకాలను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ రోజు ఎక్కడికి వెళ్లినా ప్రజలందరూ జగనన్న జగనన్న అని సంతోషంగా ఉన్నారని తెలిపారు. గుడిపాల మండలం చీలాపల్లి వద్ద ఉన్న సీఎంసీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసే 300 పడకల ఆసుపత్రికి భూమి పూజ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మెడికల్ కళాశాల ఏర్పాట్ల వల్ల చిత్తూరుకు సంబంధించిన ప్రజలు వేలూరికి వెళ్లవలసిన అవసరం లేకుండా ఇక్కడే చూపించుకునే అవకాశం ఉంటుందన్నారు. సీఎంసీలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలు అయ్యేలా ముఖ్యమంత్రితో మాట్లాడటం జరుగుతుందని తెలిపారు. ప్రజలు భావిస్తున్నారు, సుఖ సంతోషం. అదేవిధంగా హెల్త్ పైన కూడా మనకు సీక్వెన్సీ కూడా ఇక్కడ 300 ప్రజల కోరిక ఏమంటే ఇది కూడా ఆ యొక్క సంస్థ కూడా సీఎంసీలు కూడా ఆరోగ్యశ్రీ పెడితే బాగుందని ప్రజలు అనుకుంటున్నారు. ఇది కూడా జగన్ దృష్టి తీసుకున్న దీన్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. ఈ ఆరోగ్యశ్రీ వల్ల అంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టారు. ఇది నిర్విలంబంగా కొనసాగుతున్నది. ప్రజలందరూ కూడా జగనన్న రావాలి, జగనన్న ఉన్నంత వరకు మేము ముఖ్యమంత్రి చేసే కార్యక్రమం మేము చేస్తున్నాము. మహిళా లోకమే కాదు అన్ని లోకాలు కూడా వర్షిస్తున్నది. ప్రజల భావన జగనన్న వస్తేనే మాకు ఈ సంక్షేమ కార్యక్రమాలు వస్తుంది. వేరే పార్టీ ఏ పార్టీ వచ్చినా సంక్షేమం ఆగిపోతుందనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి రేపు అందరూ కూడా ప్రజలందరూ కూడా తండోపు తండలుగా వచ్చే కార్యక్రమం చేయబోతున్నారు. ఈ నెల 4న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పట్టణానికి విచ్చేయనున్నారని, ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పరస్పర సమన్వయంతో పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సగిలి షణ్ముఖన్ పేర్కొన్నారు. సోమవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లోని బహిరంగ సభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ నిశాంత్ రెడ్డితో కలిసి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు అమూల్ డైరీ,
300 పడకల తో చీలాపల్లి సీఎంసీ ఆసుపత్రి నిర్మాణాలకు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాల కొరకు ముఖ్యమంత్రి చిత్తూరు పట్టణానికి విచ్చేయనున్నారని గత 3 రోజుల నుండి పర్యటన ఏర్పాట్లు పరిరక్షించడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులకు విధులను కేటాయించడం జరిగిందని అధికారులు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించి పర్యటనను విజయవంతం చేయాలని తెలిపారు. బహిరంగ సభకు విచ్చే అతిథులు ప్రజలకు గ్యాలరీల వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమమును చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్సీ తలసీల రఘురామ్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తదితర అధికారులు పాల్గొన్నారు. తర్వాత రెండోది సిఎంసీలో ఒక 300 బెడ్ హాస్పిటల్ సంబంధించి ఇంకొచ్చాడు. సో మనం దానికి సంబంధించి ఏర్పాట్లు త్రీ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం. మనం ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి గారు తీసుకొని తీసుకురావాలి. రెగ్యులర్గా 3-4 డేస్ నుంచి మానిటర్ చేస్తాం. సో ఇప్పటికైతే వీఆర్ రెడీ విత్. పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవటం చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కరుణకుమార్ తెలిపారు. సోమవారం ఉదయం జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న న్యాయ సదన్ భవనం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో జడ్జి మాట్లాడుతూ 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవటం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఆర్టికల్ 21 మేరకు జీవించే హక్కు అందరికీ ఉందని, అదేవిధంగా 14 సంవత్సరాల లోపు పిల్లలకు నిర్బంధ విద్యను అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. 14 సంవత్సరం లోపు పిల్లలు అందరూ బడిలో ఉండాలి కానీ పనిలో కాదన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల కుటుంబ సభ్యులు తమ పిల్లలను పనిలో పెట్టడం జరుగుతుందని, అలాంటి వారిని గుర్తించి పిల్లలను పనిలో కాదు బడికి పంపించాలని వారికి అవగాహన కల్పించాలన్నారు. ఇంటి నుంచి స్కూల్కి పంపించిన తర్వాత, లేకపోతే ఇంకా వేరే కార్యక్రమానికి మీరేమైనా పంపించిన తర్వాత వాళ్ళంతా కూడా సురక్షితంగా స్కూల్కి వెళ్ళారా, స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా చేస్తున్నారా అన్న విషయం మీ మనం అందరం చాలామంది ఒక ప్రలోభంలో ఉండిపోయాం. అదేంటంటే అది ఉపాధ్యాయుల బాధ్యత అనుకున్నాం, కానీ ఉపాధ్యాయుల బాధ్యతే కాదు తల్లిదండ్రులుగా మనకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించండి. ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క బాల కార్మిక వ్యవస్థ ఒకటైతే బాలలకి ఇక వివాహాలు చేయటం బాల బాలికలకి, ఇది కూడా ఈ జిల్లాలో చాలా వరకు ఉంది. అయితే మేము వచ్చిన తర్వాత దాన్ని అనేకమైనటువంటి అవగాహన సదస్సులు పెట్టి ఆ యొక్క బాల్య వివాహాలను కూడా చాలా వరకు నివారణ చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి తల్లిదండ్రులు 14 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాల బాలికలకి ఖచ్చితంగా నిర్బంధ విద్యను అందించాల్సిందిగా నేను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున మరి ప్రార్థిస్తూ జై. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీని నిరసిస్తూ ఈ నెల 5వ తేదీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునిస్తున్నామని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకులు నాగోదు హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గత నెలలో తాము డీఈఓ తదితర విద్యాధికారుల కార్యాలయాలకు ప్రైవేటు స్కూళ్లలో జరిగే దోపిడీపై ఫిర్యాదు చేశామని, కానీ అది అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల పేర్లతోనూ, పుస్తకాల పేర్లతోనూ, యూనిఫామ్ పేర్లతోనూ టెక్నో, సిబిఎస్ఈ సిలబస్, పాఠశాలకు ఇంటర్నేషనల్ స్థాయి గుర్తింపు ఉందంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ వారి నుండి డబ్బులు దన్నుకోవటమే ధ్యేయంగా పెట్టుకున్న విద్యాసంస్థలు కేంద్ర బిందువులుగా మారుతున్నాయన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం జరుగుతోందని, అలాగే ఈ రాష్ట్రంలో నాడు నేడు పేరుతో 2 విడతలుగా చేసినటువంటి అభివృద్ధి, పాఠశాలల్లో కేవలం శిథిలావస్థకు చేరినటువంటి భవనాలకు రంగులు వేసి అద్దె బిల్లులు చేసుకుని కేవలం వైసీపీ కార్యకర్తలు మాత్రమే లబ్ధి పొందినటువంటి వైఖరి ఈ రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు. ఈ నెల 5వ తేదీ పాఠశాల బంద్కు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఈ దేశంలో కేజీ నుంచి పీజీ వరకు అన్ని యొక్క ఏదైతే విద్యా వ్యాపారీకరణ యొక్క మెయిన్ యొక్క లక్ష్యం ఏదైతే ఉన్నారో, ఈరోజు యొక్క కార్పొరేట్ కబంధ హస్తాలు వాటిని ముఖ్య యొక్క ఉద్దేశంతో కారణంగానే ఈరోజు విద్యార్థి పరిషత్ పాఠశాలలు ఈ యొక్క నెల జూలై 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్, స్కూల్స్ బంద్ ఇవ్వడం పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో అనేకటువంటి యొక్క ఎజెండాలు, అనేక మంది యొక్క వాళ్ళకి వ్యాపారీకరణ యొక్క సెల్ఫ్ యొక్క ఎజెండాతో అనేక విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో, పాఠశాలలు ఉన్నాయో, వాళ్ళందరూ కూడా ఈరోజు విద్య వ్యాపారీకరణ చేస్తూ విద్యార్థులని తల్లిదండ్రులని యొక్క చేతులు వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా పీల్చి పిచ్చి చేస్తున్న యొక్క పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో ఏర్పడింది. మీరు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా
చైతన్య కావచ్చు నారాయణ కావచ్చు అనేకమంది మంది కార్పొరేట్ ఏదైతే స్కూల్స్ ఉన్నాయో కేవలం ఒక ఎల్కేజి చదివిన ఒక విద్యార్థికి 50 నుంచి 60,000 వరకు ఒక ఫీజు కేవలం తీసుకోవడం జరిగింది అదే విధంగా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 150,000 అనేకమంది సిబిఎస్ఈ పేరుతో అనేకమంది టెక్నో ఈ టెక్నో ఒలింపియాడ్ ఇట పేరుతో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా విద్య వ్యాపారీకరణం చేస్తూ విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నాశనం చేసే ఒక ప్రయత్నం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రత్యేకంగా ఏర్పడింది రాష్ట్రంలో అమూల్ డైరీని ప్రోత్సహిస్తూ పాల డైరీ సహకార రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని అమూల్ పాల డైరీ శంకుస్థాపన కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి విరమించుకోవాలని సీపీఎం మాజీ పార్లమెంట్ సభ్యులు మధు డిమాండ్ చేశారు తిరుపతిలోని యశోదా నగర్లోని సీపీఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో రైతులకు వచ్చే సబ్సిడీలను తొలగించి వారి గొంతు కోస్తుందని ఆరోపించారు రాష్ట్రంలో పాల డైరీ సహకార రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఆ స్థానంలో ప్రైవేట్ సంస్థకు చెందిన అమూల్ డైరీని ప్రోత్సహిస్తోందని ఇలాంటి విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు విద్యారంగంలోని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు యూనిఫామ్లు బూట్లను ఇచ్చి పాఠశాలలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల గొంతు కోసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని సీపీఎం మాజీ పార్లమెంట్ సభ్యులు మధు ఆరోపించారు ముఖ్యమంత్రి రేపు చిత్తూరులో అమూల్ డైరీకి భూమి పూజ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి ముఖ్యమంత్రి ఈ భూమి పూజ కార్యక్రమాన్ని దానికి స్వస్తి చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని విజయ డైరీ సహకార షుగర్ ఫ్యాక్టరీలను రైతులకు అప్పగించాలని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కమిటీ కార్యవర్గ సభ్యులు ఏకే హరిబాబు చౌదరి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కమిటీ కార్యవర్గ సభ్యులు ఏకే హరిబాబు చౌదరి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చిత్తూరు విజయ డైరీని తెరిపిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు అమూల్ కు విజయ డైరీని దారాదత్తం చేయడంపై తీవ్ర విమర్శలు చేశారు టీటీడీకి విజయ డైరీని అప్పగిస్తామన్న హామీ ఏమైందని ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో రాజకీయ లబ్ధి కోసం అమూల్ కు అప్పగించారని ప్రశ్నించారు అమూల్ పాలు కలుషితమని కల్తీ పాలు అంటూ ఆరోపణలు చేశారు అమూల్ కు విజయ డైరీకి అప్పగించడంతో ఎవరి వాటా ఎంత అని ప్రశ్నించారు 600 కోట్ల ఆస్తిని 100 కోట్లకే అమూల్ కు అప్పగించడంపై మతలపు ఏమిటని ప్రశ్నించారు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ప్రైవేటైజేషన్ చేస్తే రైతులంతా బాగుపడిపోతారని చెప్తున్నారు ఆ ప్రైవేటైజేషన్లో ఉండే ఫ్యాక్టరీని 4 సంవత్సరాలకు రైతులు డబ్బు ఇవ్వకపోతే అడిగేదానికి దిక్కెవరూ లేదు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 4 సంవత్సరాలకు రైతులు రోడ్డు ఎక్కినా కానీ ఆ డబ్బులు ఎవరు చెల్లించిన పాపన పోలేదు కలెక్టర్ గారు మేము బీజేపీగా ఒక ధర్నా చేశాము అక్కడ చేస్తే కలెక్టర్ రిక్వెస్ట్ చేసుకొని జూన్ 10వ తారీఖు మేము డబ్బులు ఇస్తాము ఐపీఎల్కి ఫ్యాక్టరీని అమ్మేసి రైతులు డబ్బిస్తామని చెప్పడం జరిగింది ఈరోజు మళ్ళీ జూలై 10 వస్తుంది ఇంతవరకు దాని గురించి ఏమాత్రం ఎవరికి ఏమి చెప్పలేదు ఎవరిని పిలవలేదు మాట్లాడలేదు అడిగితే ఇద్దరు వద్దు అంటున్నారు ఇది తప్పించి వేరే జరగలేదు కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఇంతకుముందు లాస్ట్ గవర్నమెంట్ కూడా చెప్పాము మేము జనరల్ బాడీలు పెట్టించాము అప్పుడు ఏమన్నారంటే ఇఫ్కోకి క్రిప్కోకి ఇస్తాము రైతులు ఎరువులు కర్మాగారాలు ఉన్నాయి కదా వాటికి ఇస్తామని తూతు మంత్రం చేస్తున్నారు గవర్నమెంట్ అలా వద్దు ఇప్పుడు ఐపీఎల్ అన్నారు ఇండియన్ పొటాష్ లిమిటెడ్కి ఇస్తామన్నారు మీరేం చేయలేరు వాళ్ళు చేయలేరు ఉద్యోగస్తులు ఎవరు రైతుల కోసం పనిచేయరు మీరు రైతుల యాజమాన్యానికి మాకు ఇచ్చేయండి చిత్తూరు జిల్లా రేణిగుంట షుగర్ ఫ్యాక్టరీ కానీ అదేవిధంగా చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ కానీ రైతులకు ఇచ్చేస్తే రైతులే మేము దానికి మూలధనం కూడా ఏర్పాటు చేసుకొని మేము రన్ చేసుకుంటాం తిరుపతి నగరంలోని కేటీ రోడ్లో జమీందార్ అనే నూతన రెస్టారెంట్ ను నగర 41వ వార్డు ఇన్ఛార్జ్ రాజేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యం అరవింద్ మాట్లాడుతూ తిరుపతి నగర భోజన ప్రియులకు రుచికరమైన ఆంధ్ర రకరకాల వంటకాలను పరిచయం చేస్తున్నామని నగర ప్రజలు రుచులను ఆస్వాదించి రెస్టారెంట్ ను ఆదరించాలని కోరారు ఈ రెస్టారెంట్ లో స్టూడెంట్స్ కు ఫ్యామిలీకి స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయని తెలిపారు మన తిరుపతి పట్టణంలో కేటీ రోడ్లో మా తమ్ముడు అరవింద్ మన తిరుపతి ప్రజలకు మన ఆంధ్ర రుచులు పరిచయం చేయడం కోసం జమీందార్ అనే రెస్టారెంట్ ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ రెస్టారెంట్కి వచ్చి ఈ రుచులను చూసి వాళ్ళకి మరింతగా ప్రోత్సాహం అందించాలని కోరుకుంటున్నాను ఈరోజు కేటీ రోడ్లో జమీందార్ రెస్టారెంట్ ప్రారంభించడం అయింది
పక్కపక్క ఊర్లన్నీ టేస్టులు తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేస్తున్నాం. నెల్లూరు ఫేమస్ బిర్యానీ విత్ గోంగూర చట్నీ మా దగ్గర చాలా ఫేమస్ ఉంది. అండ్ హైదరాబాద్ స్పైసెస్ చాలా క్వాలిటీగా యూస్ చేస్తున్నాం అండ్ రీజనబుల్ రేట్స్. చాలా స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్కి అండ్ ఫ్యామిలీస్కి రెస్టారెంట్స్కి. సో ఓపెనింగ్ ఆఫర్ కోసం మేము కొన్ని కూపన్స్ కూడా అవైల్ చేస్తున్నాం. సో అందరూ వచ్చి విజిట్ చేసి మా టేస్ట్ని ఒకసారి చూడాల్సిందిగా కోరుచున్నాం. సోమవారం గురు పౌర్ణమి పురస్కరించుకుని ఆధ్యాత్మిక తిరుపతి నగరంలో సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచి భక్తులు సాయిబాబా ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణగా నిలిచాయి. చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని నేడు మాట ఎందుకు తప్పారని, 4 సంవత్సరాలు కావస్తున్న ప్రభుత్వం సహకార చక్కెర కర్మాగారాలను పునరుద్ధరణ చేసింది లేదని, అదేవిధంగా కార్మికులకు ఇవ్వవలసిన జీతాల బకాయిలను చెల్లించకుండా ఉన్నఫలంగా గాజుల మన్యం చక్కెర ఫ్యాక్టరీని మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ జీవోను వెంటనే వెనక్కి తీసుకుని లిక్విడేషన్ ఆపాలని, లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చెరుకు రైతులందరితో నియోజకవర్గంలోని రైతులతో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభించి రైతులు కార్మికులను భరోసా కలిగేలా చర్యలు చేసుకోవాలని శ్రీకాళహస్తి నియోజకవర్గం తేదేప ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. రేణిగుంట పట్టణంలోని స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశంలో వెంకటేశ్వర సహకార చక్కెర ఫ్యాక్టరీ లిక్విడేటర్పై ఆర్డర్పై స్పందించిన సుధీర్ రెడ్డి, కర్మాగారంపై సుమారుగా 6,000 పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, వారిని రోడ్డుపై పడేయటం చాలా దారుణమని మండిపడ్డారు. కర్మాగారం మూత పడడంతో రైతులే కాక ఉద్యోగులు కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. కోట్లాది రూపాయలు ఫ్యాక్టరీ సొసైటీలో షేర్దారుల శ్రమతో నిర్మించిన ఫ్యాక్టరీ నేడు శిథిల వ్యవస్థకు చేరుకోవటం బాధాకరమన్నారు. వెంటనే చక్కెర కర్మాగారాన్ని పరిశీలించి క్రషింగ్ ప్రారంభమయ్యేలా చూడాలని వారు కోరారు. కర్మాగారం తక్షణమే ప్రారంభించాలంటే అవసరమైన పథకాలకు ఖర్చు పెట్టే కంటే ఈ షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించేలా దృష్టి సారించాలని పలువురు ఎమ్మెల్యేలకు మంత్రులకు హితోపదేశం చేశారు. తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తే తప్పకుండా 6 నెలలలోపు ఈ సహకార చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని మీడియా సమావేశంలో హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నిద్ర పేలుకొని ఆయన ఇచ్చిన మాట మీద నిలబడి ఈ వేలాది జీవితాలు మళ్ళా ఫ్యాక్టరీని రీఓపెన్ చేసే మార్గంలో ఆయన ఆలోచన చేయాలని చెప్పి మీ ప్రెస్ మీట్ ద్వారా సీఎం గారు తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే యాజ్ ఐ సెడ్ ఇప్పుడు నేను ఇంత 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 ఇంతమంది రైతులను పెట్టుకొని ధర్నా చేస్తాను ఈ రైతుల మీద కంపల్సరిగా తెలుగుదేశం పార్టీ రావడం ఖాయం. వచ్చిన వెంటనే దేవుడిదైనా నేను గెలిచిన వెంటనే కంపల్సరిగా మేము ఇప్పుడే ప్రెస్ మీట్ ద్వారా మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాం కంపల్సరిగా ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది ఎటువంటి పరిస్థితిలో కూడా లిక్విడేట్ చేయకుండా ఈ పరిశ్రమను మళ్ళా రీఓపెన్ చేసేదానికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాన్ని పెట్టి అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ పెట్టి కంపల్సరీగా మనం గెలిచిన 6 నెలల లోపల రీఓపెన్ చేయిస్తామని చెప్పి ఈ రైతులు కూడా నేను భర్తల్లో మాటిస్తాను. శ్రీకాళహస్తి బీజేపీ నాయకులు పట్టణంలోని 2-3 వార్డులకు సంబంధించిన అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా పౌష్టికాహారం అందేలా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చర్యల మూలంగా చిన్నారులు పౌష్టికాహార లోపాలను అధిగమిస్తున్నారని అన్నారు. శ్రీకాళహస్తి పట్టణం భాస్కర్పేట సజ్జవారితోట పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని పట్టణ బీజేపీ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులను పలకరించి వారితో కలిసి ధ్యానం చేశారు. అంగన్వాడీ టీచర్లను కేంద్ర ప్రభుత్వం సహాయంతో అందిస్తున్న పౌష్టిక ఆహారం వివరాలను అడిగి తెలుసుకుని అవి సక్రమంగా అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పట్టణ బీజేపీ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ చిన్నారులలో పౌష్టికాహార లోపాన్ని నియంత్రించి ప్రతి బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా అంగన్వాడీ కేంద్రాల్లో సమిష్టి ఆహార పథకాన్ని అమలు చేస్తున్నారని, నేడు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పౌష్టికాహారం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కన్నా వెంకటేశ్వర్లు, కుందేటి గోపాల్, ఎల్ గోపాల్, అంగన్వాడీ టీచర్లు రోజారమణి, ప్రమీల, ఆయాలు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. భాస్కర్పేట చెందిన 2-3 వార్డులకు సంబంధించినటువంటి అంగన్వాడీ కేంద్రాలను మన పట్టణాధ్యక్షుడైనటువంటి గరికపాటి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో పట్టణ కమిటీ అయినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఈ భాస్కర్పేట చెందిన 2-3 వార్డులకు సంబంధించిన అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. మేడం వాళ్ళు
దీన్ని ఆయాలు కానీ చాలా పరిశుభ్రంగా ఉంచుకుంటూ వాళ్ళని బాగా చూసుకుంటున్నారు. అదేవిధంగా సాయంత్రం వరకు వీరు ఇక్కడే ఉంటారనేసి వారికి మధ్యాహ్నం భోజనం సాయంత్రం పాలు ఆ విధంగా ఇక్కడ ఏర్పాటు చేసి చక్కగా చూసుకుంటున్నారు. చాలా సంతోషం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇలాంటివి కూడా కింది స్థాయి నుంచి అందరినీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కింది స్థాయి పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలు చాలా బాగున్నాయని వీరు కూడా తెలియజేయడం. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి శ్రీ సుఖబ్రహ్మ ఆశ్రమంలోని యోగా శిక్షణ శిబిరం నందు యోగా గురువు మార్కండేయుని యోగా విద్యార్థిని విద్యార్థులు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించి పాదాభి వందనాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా యోగా విద్యార్థులు మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా ఎన్నో వందల మందికి ప్రతినిత్యం ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్న గురువుకి గురు పౌర్ణమి సందర్భంగా వారి ఆశీర్వాదం పొందామన్నారు. ఈ కార్యక్రమంలో గరికపాటి రమేష్, వాసు, ఢిల్లీ కుమార్, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గురు పౌర్ణమి శుభదినం. గురుహు అంటే గు అంటే అంధకారం, రుహు అంటే తన్ నివారక, అంధకారం అంటే అజ్ఞానం, చీకటి అనే అజ్ఞానం. ఈ చీకటి అనే అజ్ఞానాన్ని రుహు తొలగించేవాడి గురుహు వచ్చింది. అందుకని వాళ్ళు ఎవరు చెప్పినట్టు మా గురువుకు మూడు కుంభలు, కాక్కొమ్మిస్తూ రాక్కొమ్మిస్తూరు వాక్కొమ్మిస్తూ అనేది కేసం పరిహాసానికి అలా చెప్పుకున్నమాట. గురువు అనేది అజార్థం. అంధకారాన్ని శిష్యులో ఉండే అజ్ఞానాన్ని రుహు తొలగించేవాడు గురువు. అలాంటి ఈ గురు పౌర్ణమి రోజు మీకు అందరికి కూడా చక్కటి భగవంతుడు ఆయురారోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఐశ్వర్యం అంటే భగవద్ ఐశ్వర్యం, భగవద్ ఐశ్వర్యాన్ని ప్రసంగి మీకు మీ కుటుంబ సభ్యులకు చక్కటి ఆనందాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాము. సంతోషం. మాతమ్మగుడి మహాకుంభాభిషేక మహోత్సవం మొదటి రోజు పూజా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా సోదరుడు రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సోదరుడు రాంప్రసాద్ రెడ్డి సోమవారం ఉదయం నగిరి మున్సిపాలిటీ కాకవేడు ఏఏడబ్ల్యూ గ్రామ ప్రజల శిరకాల కోరికను తిరుమల తిరుపతి దేవస్థాన నిధులతో మంజూరైన 10 లక్షలతో నూతనంగా నిర్మించిన శ్రీ మాతమ్మ తల్లి ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవానికి మొదటి రోజు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ సభ్యులు, పండితులు వేద మంత్రాలతో మంత్రిగారి సోదరుని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నగిరి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ముత్యాలమ్మ గుడి వీధిలో ఏర్పాటు చేసిన కాశీ విశ్వేశ్వరునికి పౌర్ణమి పురస్కరించుకుని విశేష అభిషేకాలు నిర్వహించారు. శ్రీకాళహస్తి ముత్యాలమ్మ గుడి వీధి సాయిబాబా వీధిలో కాశీ నుంచి తీసుకువచ్చి ప్రతిష్ఠించిన కాశీ విశ్వేశ్వరునికి పౌర్ణమిని పురస్కరించుకుని విశేష అభిషేక పూజలు స్థానికులు నిర్వహించారు. కాశీ విశ్వేశ్వరునికి విశిష్ట అలంకారాలు చేసి దీపధూప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. స్థానికులు పెద్ద ఎత్తున కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని పూజలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో శేషారావు, సీనప్ప, ఉదయశంకర్, మోహనాచారి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పౌర్ణమి పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. వాయులింగేశ్వరుని సన్నిధి భక్తులతో కిటకిటలాడుతోంది. పౌర్ణమి కావటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారం పౌర్ణమిని పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి దీపధూప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థాన తరపున అమ్మవారికి సారిను దేవస్థాన చైర్మన్ అంజురు తారక శ్రీనివాసులు ఈవో సాగర్బాబు ఆధ్వర్యంను అందజేశారు. తల్లి శక్తి స్వరూపిణి, జగన్మాత చల్లని చూపులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, శ్రీకాళహస్తి సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని దేవస్థాన చైర్మన్ అంజురు తారక శ్రీనివాసులు ఆకాంక్షించారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా దుర్గమ్మ తల్లికి దేవస్థానాల తరపున సారి సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహించాలని దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి విజయవాడకు సారిను తీసుకువెళ్లారు. విశిష్ట పర్వదినం ఆషాఢమాస గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి దినాన అమ్మవారికి దేవస్థానం తరపున సారను దేవస్థాన చైర్మన్ అంజురు తారక శ్రీనివాసులు, ఆలయ ఈవో సాగర్బాబు నేతృత్వంలో అధికారులు, ధర్మకర్తలి మండలి తీసుకువెళ్లారు.
దుర్గమ్మ ఆలయం వద్ద శ్రీకళహస్తి ఆలయం నుంచి తీసుకువెళ్లిన వివిధ రకాల పూజా ద్రవ్యాలు దేవస్థాన చైర్మన్ అంజరు తారక శ్రీనివాసులు ఆలయ ఈవో సాగర్ బాబులు శిరస్సుపై ఉంచుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు వీరికి దుర్గమ్మ ఆలయ ఈవో బ్రహ్మరాంబ దేవస్థాన చైర్మన్ రాంబాబులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు వేడుకగా అమ్మవారి సన్నిధికి తీసుకువెళ్లి అక్కడి అర్చకులకు అందజేశారు అనంతరం దుర్గమ్మను దర్శించుకుని విశేష పూజలు నిర్వహించుకున్నారు అమ్మవారి దర్శన అనంతరం వారిని వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను బహుకరించారు శ్రీకళహస్తి దేవస్థాన చైర్మన్ అంజరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ దుర్గమ్మ తల్లి శాకంబరి ఉత్సవాల్లో పాల్గొనే మహాభాగ్యం లభించిందని అన్నారు పర్వదినమైన ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి నాడు శ్రీకళహస్తి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం లభించడం పూర్వజన్మ సుకృతమని అమ్మవారి దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ప్రధానంగా శ్రీకళహస్తి ప్రజలకు లభించి సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండేలా అమ్మవారి దివ్య ఆశీస్సులు లభించాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ధర్మకర్తలి మండలి సభ్యులు రమాభాస్కర్ సునీతానంద నరసింహులు జూనుగుంటి సుబ్బారావు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి కనకదుర్గమ్మ ఎక్కడ ఉన్న శ్రీకాళహస్తి ఆ శ్రీకాళహస్తి నుంచి మీకు సార తీసుకురావాలని మేము మొదటి ఆలోచన తెచ్చుకున్నాం తర్వాత ఈ శాకాంబరి సారి కూడా ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది మరొకసారి ఆ తల్లి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలా ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి పురస్కరించుకుని శ్రీకళహస్తిలో సాయినాథునికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు సాయినాథుని స్మరణతో సాయి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి సాయినామ స్మరణను చేస్తూ సాయినాథుని దర్శించుకుని సాంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లిస్తున్నారు శ్రీకళహస్తి చెన్నై రోడ్డులో వెలిసి ఉన్న శ్రీ సిద్ధి సాయినాథుని ఆలయంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని విశిష్ట ఏకాదశ రుద్రాభిషేకం చేపట్టారు వేద పండితులు మణిశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సాయినాథునికి వివిధ రకాల దివ్య సుగంధ ద్రవ్యాలతో ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు అనంతరం సాయినాథునికి వివిధ రకాల పుష్పాలతో సుందర శోభిత దివ్య అలంకారాలు చేశారు దీపధూప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్పం సమర్పించి పూర్ణహారతులు సమర్పించారు భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు శ్రీకళహస్తిలోని కర్నూలు వీధిలోని సాయినాథ ఆలయం బహదూర్పేటలోని సాయినాథ ఆలయాల్లో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు ఆయా ఆలయాల్లో భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించారు చాలా ఉత్కృష్టమైనటువంటి గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమి రోజు గురువులనంతా కూడా అంటే గురువులు అంటే వాచక గురువులు మంత్రం ఉపదేశం చేసినటువంటి గురువులు అధ్యయనం చెప్పినటువంటి గురువులు చదువు చెప్పినటువంటి గురువులు ఇలా గురువులు ఎన్ని రకాలు అంటే 8 రకాలుగా శాస్త్రంలో విభజించబడి ఉంది అటువంటి గురువులకి కృతజ్ఞతగా ఈ యొక్క వ్యాస పౌర్ణమి అంటే మొట్టమొదటగా ఈ యొక్క పర్వదినం వ్యాస మహర్షి యొక్క జయంతి ఈరోజు వ్యాస మహర్షి అంటే వేదాలనంతా కూడా విభజించి అష్టాదశ పురాణాలు రచించినటువంటి మహావిష్ణు అంశ సంభూతుడైనటువంటి వ్యాస మహర్షి ఆ వ్యాస మహర్షి తర్వాత ఆది శంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు మధ్వాచార్యుల వారు వారి యొక్క పరంపరలో మనకి మంచిని బోధించి మంచి మార్గాన్ని మంచి నడవడికని ఎవరైతే నేర్పిస్తారో ఆ నడవడిక నేర్పించినటువంటి వాళ్ళంతా కూడా గురువులు అవుతారు అటువంటి గురువుల్ని ఈ యొక్క గురు పౌర్ణమి రోజు వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళకి కృతజ్ఞతగా మనం ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేయడం అనేటువంటిది సనాతనంగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో సభా వేదిక వద్ద ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నారాయణ స్వామి చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ నగిరి కుశస్థలి నదిలో అక్రమంగా తోడుతున్న ఇసుక అక్రమాలను అరికట్టాలి ఆర్టీఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించిన సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకోవటం చట్టరీత్యా నేరం వెల్లడించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కరుణ కుమార్ నేడు గురు పౌర్ణమి పురస్కరించుకుని ఆధ్యాత్మిక తిరుపతి నగరంలో సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి బేకువజాము నుంచి సాయిబాబా ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం